డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త, విద్యావేత్త, రాష్ట్ర ప్రముఖులు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కంపెనీ అధినేత గౌరవనీయులు శ్రీ కేకే గారు ప్రసంగిస్తారు. వెల్కమ్ టు మిస్టర్ కేకే. డియర్ ఫ్రెండ్స్, మట్టి నుంచి వచ్చిన మాణిక్యం, పల్లె నుంచి వచ్చిన పగడం మన ఈ భద్రాచలం గారు. థాయిలాండ్ లో జరిగే టైక్వాండో పోటీలకు భద్రాచలం గారిని, సూరజ్ గారిని మన దేశం తరఫున పంపించాలని మా సంస్థ నిర్ణయిస్తూ, అందుకయ్యే ఖర్చు మొత్తం మా కంపెనీయే భరిస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అభినందన సభ జరగడానికి, మా సంస్థ ఈ స్పాన్సర్షిప్ చేయడానికి ముఖ్య కారకురాలు మై లవ్లీ ప్రిటీ లవింగ్ డాటర్. ఐ ప్రౌడ్లీ ఇన్వైట్ హర్. భద్రాచలం గారికి ఫీల్డ్ ఆమె చేతుల మీదుగా ఇస్తేనే బాగుంటుందని భావిస్తూ ఆమెను వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మహాలక్ష్మి, నా డియరెస్ట్ ఫ్రెండ్, ఒకే కాలేజ్ లో చదువుతున్నావు. నా డియరెస్ట్ ఫ్రెండ్ కళ్ళ ముందే నేను బహుమతి ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. చెట్టు పెంచేది ఒకరైతే పండుకి నేది ఇంకొకరు, నా కొంత ఇరేయిదమ్మా. స్వామి, నా మనసుకు నచ్చిన భద్రాచలం నా మెళ్ళ మూడు ముళ్ళు వేయాలని ఆశీర్వదించు. హాయ్. భద్రాచలం ఇంకా గొప్పవాడవ్వాలి, అతనికి ఇంకా పేరు రావాలి, అది నీకు ఇష్టమేగా. అతని భవిష్యత్తు కోసం నువ్వేం చేస్తావు? అదర్వైజ్ ఏం చేయగలవు? ఏం చేస్తావులే, ఒక దండం పెడతావు, లేదంటే మాక్సిమం రెండు కొబ్బరికాయలు కొడతావు, అంతకంటే ఏం చేస్తావు? రుచి, ప్లీజ్ మైండ్ యువర్ బిజినెస్. ఓ సారీ సారీ, భద్రాచలం నీ సొంత ఆస్తి కాదు, అతని వల నేషనల్ ప్రాపర్టీ. అతను మంచి చెడ్డలు ఆలోచించే బాధ్యత ఎవరికైనా ఉంటుంది. మా బాధ్యతలేంటో మాకు తెలుసు. నీకేం తెలుసే, నెల గడిచిందంటే రెంట్కి కరెంట్కి కంగారు పడే కిరాయి కొంప మీద. నువ్వేం చేయగలవు? ఏదైనా చేయగలిగితే నేనే చేయగలను, నేనే చేస్తాను. లుక్, మా డాడీ స్టేటస్, పక్కన భద్రాచలం స్టైల్. వావ్, చూడ్డానికి రెండు కళ్ళు చాలడం లేదు. అదే భద్రాచలం పక్కన మీ డాడీ ఉన్నాడనుకో, సీన్ అంత దరిద్రంగా ఉంటుందో ఊహించు. రుచి, ఏదో ఫుడ్ పెట్టి ఫైట్ నేర్పించి సొంతం చేసుకోవాలనుకుంటున్నావు కదూ, అది నీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ. ఇవాళ కంట్రీ కళ్ళంతా అతని మీదే ఉన్నాయి, అందుకే ఎవరి దృష్టి అతనికి తగలకుండా అతని క్షేమం కోరి హోమం చేయిస్తున్నాను. ఇది నా రిచ్ క్లాస్ మెంటాలిటీ. మై డియర్ ఫ్రెండ్, నిజంగా నువ్వు అతని క్షేమ కోరుకునేదానివే అయితే, నీలో ఏ స్వార్థం లేకపోతే హోమం అయ్యేంత వరకు ఉండి ప్రసాదం తీసుకుని వెళ్ళు. ఏమండి మహాలక్ష్మి గారు, మీకోసం అంతా వెతికొస్తున్నాను, మన కోసమే హోమం చేయిస్తున్నారు, రండి. భద్రాచలం గారు, ఇదిగోండి 2 లక్షల రూపాయలు చెక్. 2 లక్షల రూపాయలు చెక్కా? దేనికండి? కోచ్ పరశురామ్ గారికి బైపాస్ చేయించండి, ఆపరేషన్ చేయించుకుని పూర్తి ఆరోగ్యంతో మీతో థాయిలాండ్ రావాలి, అది నా కోరిక. నాకు ఇష్టమైన వాళ్ల కోసం నేను ఏమైనా చేస్తాను. పరశురామ్ గారంటే నాకెంతో గౌరవం, ఆయన నా బెస్ట్ ఫ్రెండ్ ఫాదర్, మీకు గాడ్ ఫాదర్, నాకు గాడ్. ఆ దేవుడికి నా కానుకగా ఇవ్వండి. మహాలక్ష్మి, నువ్వు కూడా కూర్చో, నేను కాసేపు ఆగి తింటానులే. భద్రాచలం ఎప్పుడొస్తాడో ఏమో, నువ్వు తినరాదు. నేను ఆగింది అందుకు కాదు, వడ్డించడానికి. అయ్యో బాబోయ్, ఆ రుచిగారు మామూలు మంచిది కాదండి. ఎంత మంచిదంటే అమ్మాయిల్లోనే ఆణిముత్యం అండి.
వాళ్ళ ఏమాత్రం ఉత్త పీసినారో రండి. థాయిలాండ్కి వెళ్ళడానికి నాకు ఒక్కడికి తీసాడని టికెట్ అంతే. వాళ్ళ అయ్యను పట్టుకుని ఏడాపేడా వాయించి మీ ఇద్దరు కూడా తీయమని చెప్పిందండి. అబ్బాబా ఏం మాట్లాడిందండి. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే అట్టాగే చూడబుద్దయిందండి. ఏంటో అంతటి మాటలు? మాట్లాడినంత సేపు మా గురువుగారి గురించే మాట్లాడిందండి. గురువుగారు, మీ గురించి ఎవరన్నా మాట్లాడితే నాకు ఇష్టం కదండి. మీ గురువుగారికి ఆపరేషన్ చేయించి థాయిలాండ్ తీసుకెళ్ళమని చెప్పిందండి. అంతేకాదండి, ఆపరేషన్ కని 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చిందండి. మీరు అర్జెంటుగా ఆపరేషన్ చేయించుకోవాలి. ఏం అవసరం లేదు, వెళ్ళి చెక్ ఇచ్చేసరండి. అదేంటమ్మా, అభిమానంతో ఇచ్చిన చెక్కుని వద్దనకూడదు. ఛాంపియన్ అయిన తర్వాత అభిమానులు అనేక రకమైన గిఫ్ట్లు ఇస్తుంటారు, వదులుకోవడం ఎందుకు? ఊరికినే ఇస్తారా అంటే తర్వాత తమ్ముడు పేరు అడ్డం పెట్టుకుని సంపాదించుకోరు. అడ్డం పెట్టుకుని సంపాదించడంలో ఎవరైనా తమ తర్వాతే. ఫ్లాష్ బ్యాక్ వద్దు. మా లక్ష్మి గారు, మీరు అన్నం పెట్టండి. ఏం బాబు తినరాలేదా? అభిమానులు తినిపించుంటారు అనుకున్నాంలే. హోటల్లో బిర్యానీకి గుళ్ళో ప్రసాదానికి చాలా తేడా ఉంటదండి. మా లక్ష్మి గారు